డాక్టర్ మా బేబీకి పాసిఫైయర్ అంటే పాలపీక వాడవచ్చా వాడకూడదా ఒకవేళ వాడాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో నేను పాలపీక వాడడం వల్ల ఉండే ఉపయోగాలు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోని పూర్తిగా విని మీరు ప్యాసిఫేర్ వాడాలా లేదా అనేది నిర్ణయించుకోండి అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి కన్సల్టెంట్ న్యూటాలజిస్ట్ అండ్ పిడియాట్రిషియన్ ఇన్ అనుమయ బేబీ హాస్పిటల్ విజయవాడ సో ముందుగా ప్యాసిఫైర్ యొక్క ఉపయోగాలు బిడ్డ పాలు తాగిన తర్వాత కూడా మదర్ నిప్పు పట్టుకుని చప్పలిస్తూ ఉంటుంది దానివల్ల బేబీకి ఒక రకమైన సెక్యూర్ ఫీలింగ్ కంఫర్ట్ కలుగుతుంది ప్యాసిఫైర్ వాడడం వలన బేబీకి అదే రకమైన మనం కంఫర్ట్ అండ్ రిలాక్సింగ్ ఫీలింగ్ ని కలగజేయవచ్చు కొంతమంది బేబీస్ పాలు తాగిన తర్వాత కూడా నిప్పులు అనేది కావాల్సి ఉంటుంది అలా కాకుండా మనం బాటిల్ ఫీడ్ కానీ మదర్ కానీ ఇచ్చినప్పుడు ఓవర్ ఫీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటి పిల్లలకి ఇలాంటి వాడడం వలన ఓవర్ ఫీడింగ్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు మూడవది పెయిన్ కి వ్యాక్సినేషన్ ఇచ్చే టైంలో మెడికల్ ప్రొసీజర్స్ అంటే ఏదైనా బ్లడ్ శాంపుల్ తీసినప్పుడు లేదా ఏదైనా క్యాన్ లో పెట్టేటప్పుడు లేదా వాళ్ళకి కోలి పెయిన్ వచ్చినప్పుడు పాసిఫైర్స్ వాడడం వలన చాలా వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కలుగుతుంది తర్వాత ఎయిర్ ట్రావెల్ ఏరోప్లైన్ లో అసెండ్ అయినప్పుడు కానీ డిసెండ్ అయినప్పుడు కొన్ని ప్రెజర్ చేంజెస్ జరుగుతాయి అలాంటి టైంలో లో పిల్లలకి మిడిల్ ఇయర్ లో పెయిన్ వచ్చి ఏడుస్తూ ఉంటారు సో అలా ఎయిర్ ట్రావెల్ చేసే టైంలో మనం పాసిఫైర్ ఇచ్చినప్పుడు ఈ ప్రెజర్ చేంజెస్ జరగకుండా వాళ్ళకి ఇయర్ పెయిన్ రాకుండా మనం కాపాడవచ్చు ఇక పాసిఫైర్ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ది నిప్పుల్ కన్ఫ్యూషన్ ఫస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్లోనే మనం కనుక ప్యాసిఫైయర్ని బేబీకి ఇస్తే బేబీకి నిప్పుల్ కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి టైంలో మదర్ నిప్పుల్ని పట్టుకోవడం పాలు తాగడం బేబీ కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది రెండవది ఇయర్ ఇన్ఫెక్షన్స్ సో ప్యాసిఫైర్ ఎక్కువగా వాడే పిల్లల్లో ఎక్కువగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ మేము గమనిస్తూ ఉంటాము మూడవది ఇన్ఫెక్షన్స్ ప్యాసిఫైర్ని మనం కనుక సరిగ్గా క్లీన్ చేయకుండా బేబీ నోట్లో కనుక పెడితే ఆ జర్మ్స్ అనేవి బేబీ స్టమక్లోకి బేబీ స్టమక్ అప్సెట్ అవ్వడం లూజ్ మోషన్స్ అవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లలకి ప్యాసిఫైర్ మెటీరియల్కి అంటే లేటెక్స్ మెటీరియల్కి ఎలర్జీ వచ్చి ఓరల్ అల్సెస్ లాంటివి కూడా రావడం మేము గమనించాము సంవత్సరం దాటిన తర్వాత కూడా పిల్లలు కనుక కి అలవాటు పడిపోతే పళ్ళు వచ్చే టైంలో వాళ్ళకి ఈ ఎత్తుపళ్ళు రావడం లేదా పళ్ళు తొందరగా పుచ్చిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ప్యాసిఫైయర్ వాడాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ని కనుక మీరు పాటిస్తే ప్యాసిఫైయర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు ఫస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుందో అలాంటి టైంలో పాసిఫైర్ని వాడకపోవడం చాలా మంచిది ఒకవేళ ప్యాసిఫైర్ వాడినా అది కేవలం బేబీ నిద్రపోయే టైంలో మాత్రమే మనం వాడాలి అలా కాకుండా బేబీ ఏడ్చినప్పుడు కంట్రోల్ చేయడానికో లేదు ఫీడింగ్ లేట్ అవుతున్న టైంలో బేబీ నోట్లో పాసిఫైర్ ప్యాసిఫైర్ పెట్టమో అలాంటి మనం చేయకూడదు ప్యాసిఫైర్ కొనాలనుకుంటే మంచి కంపెనీవి బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ తో తయారు చేసినవి మనం కొనుక్కోవాలి మీ ఫ్యామిలీలో గనక లేటెక్స్ అలర్జీస్ లాంటివి ఉంటే గనక సిలికాన్ తో తయారు చేసిన ప్యాసిఫైర్స్ ని కొనుక్కోవడం మంచిది ప్యాసిఫైర్ ఎప్పుడు సింగిల్ పీస్ లో ఉండాలి ఇలా డిటాచ్ అయ్యే టూ పీస్ టైప్ ని ఎప్పుడు కొనకూడదు ఇలా డిటాచ్ అయ్యేవి ఒక్కొక్కసారి బేబీ గొంతులో అడ్డం పడి బేబీకి చోకింగ్ రిస్క్ ఉంటుంది సో ఎప్పుడు సింగిల్ పీస్ ప్యాసిఫైర్ కొనాలి ప్యాసిఫేర్ లో కూడా కొంతమంది హనీతో నిండి ఉన్న నిపుల్స్ ని కానీ లేదా ఎదురు ఫ్లూయిడ్తో నిండి ఉన్న నిప్పుల్స్ ని చేయకూడదు కేవలం ఎటువంటి ఫ్లూయిడ్ లేకుండా గాలితో నిండి ఉన్న ప్యాసిఫైర్స్ మనం కొనుక్కోవాలి తర్వాత అప్రోపరియేట్ సైజ్ సో బేబీ మంత్స్ బట్టి ఎటువంటి ప్యాసిఫైర్ సైజ్ తీసుకోవాలనేది మనకి రాసి ఉంటుంది చిన్న ప్యాసిఫైర్ కానీ లేదా పెద్ద సైజ్ ప్యాసిఫైర్ గా తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ ఉంటాయి సో కరెక్ట్ సైజ్ ప్యాసిఫైర్ మనం తీసుకోవాలి ప్యాసిఫైర్ ని బేబీకి నోట్లో పెట్టే ముందు పనీలో ఉంచడం గానీ లేదా షుగర్ సిరప్ ముంచి నోట్లో పెట్టడం లాంటివి చేయకూడదు ప్రాపర్ గా మ్యానుఫాక్చర్ రికమెండేషన్ ప్రకారం ఒక డిష్ వాషర్ తో కానీ లేదా బాయిలింగ్ లో గానీ క్లీన్ చేసిన తర్వాత ఆ ప్యాసిఫైర్ ని జాగ్రత్తగా స్టోర్ చేసుకుని బేబీకి మనం డైరెక్ట్ గా ని ఇవ్వాల్సి ఉంటుంది ప్యాసిఫైర్ కొన్ని రోజులు వాడిన తర్వాత అవి కొంత గట్టిగా తయారై క్రాక్స్ రావడం చిన్న చిన్న పీసులు లాంటివి లాగా ఊడిపోవడం చూస్తూ ఉంటాం అలాంటి టైంలో వెంటనే మనం ప్యాసిఫైర్ మార్చాలి ఎప్పుడైనా ఇలాంటి పీసెస్ ఊడిపోయినప్పుడు అది శ్వాసనాళంలోకి వెళ్ళి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తులు ప్రాబ్లం కలిగించే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం పాసిఫైయర్ని ఎప్పుడు ఒక తాడు గట్టో లేదా బేబీకి చైన్ లాగో దానికి హ్యాంగ్ చేయకూడదు మెడలో చైన్ కనుక బేబీకి గట్టిగా మెడ నొక్కుంటే చోకింగ్ లాంటి హజార్డ్స్ ఉంటాయి సో ఆరు నెలల తర్వాత ఎప్పుడైతే బిడ్డ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మనం ప్యాసిఫైర్ వాడకాన్ని తగ్గించడం స్టార్ట్ చేయాలి వన్ ఇయర్ వయసు వచ్చే టైం కి వాడడం ఆపేయాలి వన్ ఇయర్ తర్వాత ప్యాస్ఫేర్ వాడడం వలన ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ